నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ చెరువులు, బోరుబావులు వట్టిపోయినాయి. బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యాంలను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభ అనారోగ్యంతో మృతి. సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన 6 గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్. 4 సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆర్మూర్ మున్సిపాలిటీలో తైబజార్కు వేలం వేసిన అధికారులు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రం పాలెం గ్రామంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలెం గ్రామ పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్కలు నాటారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. చెట్ల పెంపకంపై గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్లా ఆలోచించలేదన్నారు. అనంతరం మోర్తాడ గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని, పండ్ల తోటను సందర్శించారు. ఏపుగా పెరిగిన మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పాలెం గ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాంను మంత్రి పరిశీలించారు. మొదటి వానకే 2 కిలోమీటర్ల పొడవున నీటితో నిండు కుండలా మారిన చెక్ డ్యాంను చూసి నెత్తిన నీళ్లు చల్లుకొని మంత్రి పులకించిపోయారు. రైతులు, యువకులు మంత్రితో చెక్ డ్యాం వద్ద సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఈ నీటిని ఒడిసి పట్టడం సాధ్యమయ్యింది. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో తెలంగాణ చెరువులు, బోరుబావులు వట్టిపోయినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి నీటిని నింపారు. వాగుల మీద చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. 12 కాదు, నేను మొట్టమొదలే 20-22 చెక్ డ్యాంలు ఈ పెద్దవాగు మీద, కప్పలవాగు మీద కట్టుకుంటే నా నియోజకవర్గంలో, బాల్కొండ నియోజకవర్గంలో 33 గ్రామాల రైతులకు లాభం జరుగుతుందని అంచనా పెట్టి, 40,000 ఎకరాలు పారుతుందని అంచనా పెట్టి, ఇవాళ ఈ 12 చెక్ డ్యాంలే కాకుండా ఇంకొక 6 చెక్ డ్యాంలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం 18 చెక్ డ్యాంలు అయ్యింది. ఇంకొక 4 చెక్ డ్యాంలు గౌరవ ముఖ్యమంత్రి గారి దయతో తీసుకొస్తాం మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం. అట్లా 22 చెక్ డ్యాంలతో రైతులకు లాభం కావాలి. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగి సుమారు 24 లక్షల బోర్లు రీజెనరేట్ అవుతున్నాయి. తద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పాలెం గ్రామం వద్ద సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాంలో నీటిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. 2 కిలోమీటర్ల పొడవున 13 ఫీట్ల ఎత్తులో 3-4 పెద్ద చెరువుల నీరు నిల్వ ఉన్నది. వాగుకి ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు బోర్లలో నీళ్లు వస్తాయి. పుష్కలంగా పంటలు పండుతాయి. బాల్కొండ నియోజకవర్గంలో 42 కిలోమీటర్ల పొడవున పెద్దవాగు, కప్పలవాగు ప్రవహిస్తున్నాయి. ఈ 2 వాగులపై మొత్తం 22 చెక్ డ్యాంలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల ఇప్పటికే 12 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నాం. 6 నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 4 ముఖ్యమంత్రిని అడిగి మంజూరు తీసుకొస్తా. చెక్ డ్యాంలో నీటి నిల్వ వల్ల బోర్ల ద్వారా 40,000 ఎకరాల్లో పంట సాగవుతుంది. వాగు పరివాహక 33 గ్రామాల రైతులకు సాగునీరు అందించడమే నా లక్ష్యం. వాగుల మీద 33 గ్రామాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. చెక్ డ్యాంల నిర్మాణం కోసం సుమారు 80 కోట్లు ఖర్చు చేశాం. మరో 20 కోట్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తం 100 కోట్లు ఈ చెక్ డ్యాంల కోసం వెచ్చిస్తున్నాం. రైతు ముఖంలో చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ చెక్ డ్యాము ప్లస్ కాజ్వే 8 కోట్ల రూపాయలతో చేపట్టింది. అంటే ఇప్పటికే 12 చెక్ డ్యాంలు దాదాపు 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. మొన్న 6 చెక్ డ్యాంలకి మళ్ళీ ఒక 40 కోట్ల రూపాయలు మంజూరైంది. అంటే 100 కోట్లు ఇప్పటికే ఈ చెక్ డ్యాంల మీద ఖర్చు పెట్టింది. ఇంకొక 3-4 చెక్డ్యాంలు అంటే అదొక 20-30 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 100-130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ వాగు మీద చెక్ డ్యాంలు కట్టుకొని ఈ 33 గ్రామాల రైతన్నల ముఖంలో సంతోషం చూసిన నాడే నాకు నిజమైన తృప్తి ఉంటుంది. కాబట్టి
ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో రెండవ తర్ప నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరావును పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చౌకీలింగం పూలమాల శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ తర్ప అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గణేష్, తిరుపతి శ్రీనివాస్, యశ్వంత్, ఆత్మచరణ్, సుధాకర్, నరేందర్, వివిధ తర్పల అధ్యక్ష కార్యదర్శులు, కులస్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో టై బజార్ వేలంపాటను నిర్వహించారు. వేలంపాటలో నలుగురు కాంట్రాక్టర్లు పాల్గొని వేలంపాటను పాడారు. 1,63,67,000 తలారి చందు తైబజార్ దక్కించుకున్నాడని కమిషనర్ తెలిపారు. ఈ నెల 2న మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపల్కు సంబంధించిన ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లి కూరగాయల మార్కెట్లకు 9 నెలలకు సంబంధించిన వేలంపాటను నిర్వహించారు. పట్టణ ప్రగతి కారణంగా వేలంపాటను వాయిదా వేయడంతో బుధవారం సర్కారీ పాట 1,20,000తో వేలంపాటను నిర్వహించగా నలుగురు కాంట్రాక్టర్లు డీడీలు చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు. తలారి చందు అనే వ్యక్తి 1,63,67,000 తైబజార్ దక్కించుకున్నాడని మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ తెలిపారు. కరోనా కారణంగా 3 నెలల ఆలస్యంగా వేలంపాటను నిర్వహించామని, 9 నెలలకు గాను 1,63,67,000 రెండు వాయిదాల్లో చెల్లించాలని కమిషనర్ వేలంపాట దక్కించుకున్న కాంట్రాక్టర్కు సూచించారు. గత సంవత్సరం కంటే 1,46,000 అదనంగా మున్సిపల్కు ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. మార్చి 2022 వరకు ఇది ఉంటుంది. ఈ పీరియడ్ అకాడమిక్ ఇయర్ ఇది 1,20,147 గవర్నమెంట్ పాట ఉండే, దాని మీద 1,63,67,000 టెండర్ పాడడం జరిగింది. చంద్ గారు పాడడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి చూస్తే 9 నెలలకు గాను 1,46,853 ఎక్సెస్గా అదనంగా రావడం జరిగింది. కావున ఈ చందుకు 21-22 గాను చందుకు మేము కలెక్షన్ చేసుకోవడానికి మా మున్సిపాలిటీ తరపు నుంచి మేము ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. జగన్పల్లి హరితహారం కార్యక్రమంలో భాగంగా 44వ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్న కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చాంద్, బాలానగర్, అర్గుల్, వివేక్ నగర్, తాండా, జగన్పల్లి గ్రామాలలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను జిల్లా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామాలలో జరిగే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె అన్నారు. ఆమె వెంట మండల ఎంపీడీఓ లక్ష్మణ్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న 6 గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్, 4 సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీకి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన పలువురిపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. 4 సర్పంచులకు షోకాజ్ నోటీసులను పంపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న 6 గ్రామ కార్యదర్శులను సస్పెన్షన్, 4 సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీకి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి, శోభారాణి ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను ఫోన్లో పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు సతివియోగం కలిగింది. ఆయన భార్య శోభారాణి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. దీంతో పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మనస్తాపానికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అయితే బాజిరెడ్డి శోభ అంతిమ సంస్కారాలు గురువారం ఉదయం నిజామాబాద్ లో జరుగుతాయని బాజిరెడ్డి కుటుంబీకులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే గోవర్ధన్ గారి సతీమణి శోభారాణి స్వగ్రస్తులయ్యారు. శోభారాణి మరణం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి అకాల మరణం బాధాకరమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుక్కెర భూమన్న ఆధ్వర్యంలో మాదిగ హక్కుల దండోరా 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాదిగలపై జరుగుతున్న అన్యాయాలపై గలం విప్పిన జిల్లాకు చెందిన మాదిగ బంధువు సిద్ధురాములు, మైలారం బాలు, మల్లన్న, మాణిక్యంతో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాది హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొమ్మన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దళిత ఎంపవర్మెంట్ తీసుకువచ్చి దళితులకు శాశ్వతంగా అభివృద్ధి చేయాలని ఆలోచించడం హర్షించదగ్గ విషయమే, కానీ అందులో మాదిగలు, మాదిగ ఉపకులాల వాటా ఎంతో తెలపాలని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి 2 లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ల పేరుతో లాక్కున్న దళితుల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు ప్రభుత్వం న్యాయం చేయనట్లయితే దళిత సంఘాలంతా కలిసి ప్రభుత్వంపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా సభ్యులు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఎవరికి నష్టం జరగకుండా శాంతియుతంగా జాతి హక్కుల కోసం ఉద్యమించే సంస్థ ఎంఆర్పిఎస్ సంస్థ, లక్షలాది మందిని ఒక్క తాటికి తీసుకొచ్చినటువంటి జాతి ప్రజలందరికీ మరి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సాధికత, దళిత సాధికత అనే ఒక సంస్థను సృష్టించుకొని ఒక వలయాన్ని తనకు తనగా సృష్టించుకొని ఆ వలయంలో మాదిగల వాట ఏంటో, మాదిగ ఉపకులాలైనటువంటి బుడగ జంగాలు, చిన్నులు, మోచీలు, ఈ సంఘాలకు సంబంధించినటువంటి వాట ఏంటో తీర్చకుండానే ఆ సీఎం సాధికతను ప్రవేశపెడితే మేము ఊరుకునే ప్రశ్నే లేదు. ఊరుకోండి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం తమ భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. 160 సర్వే నెంబర్లో గత 40 సంవత్సరాలుగా తాము పంట సాగు చేసుకుంటున్నామని బాధితులు ఆరోపించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల క్రితం 72 మందికి ప్రభుత్వం సాగు భూములను ఇచ్చిందని, అప్పటి నుండి కబ్జాలో ఉండి పంటలను సాగు చేసుకుంటున్నామని, 160 సర్వే నెంబర్లో 50 ఎకరాలు 72 మందికి ప్రభుత్వం ఇచ్చిందని పాస్బుక్లు సైతం ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్బుక్లు మంజూరు చేయాలని తహసీల్దార్కు, జిల్లా కలెక్టర్కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని బాధితులు ఆరోపించారు. 40 సంవత్సరాలుగా నమ్ముకుని సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేస్తే తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి కొత్త పాస్బుక్లు మంజూరు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ళ దినం కత్తున్నాయి ఇలాక మా భూమిని ఆపేసుకొని కుండు బాతాం. కుండు బాతుకుంటే మా భూమి మేము తీసుకుంటాం. మేము కష్టంగా ఉండి 2 ఎండ్ల సంచి దీన్ని పడిచ్చేసుకుంటాం. మా ఆయన చచ్చిపోయాడు, నేను దున్నలేదు. పట్ట బుక్లు కావాలా కొత్త? మనకు 160 సర్వే నంబర్ భూమిలో 52 ఎకరాలు ఉంటుంది. అందులో బెడ్రూమ్లకు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నారు. గతంలో 40 సంవత్సరాలు ఇచ్చిన ఈ భూమిని వాటర్ లేకుండా 1 సంవత్సరము పంట పండిస్తున్నాం, 1 సంవత్సరం పంట పండిస్తలేము. ఈ జీవనాధారం మాకు ఇదే ఉన్నది. మా నాన్నలకి ఇచ్చారు, మేము అప్పటి నుంచి ఇదే చేస్తున్నాము. మాకు ఇట్లా ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ధరలో మాకు పేరు ఎక్కలేదు, మాకు కొత్త పాస్బుక్లు ఇవ్వలేరు. వాటర్ లేకనో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లము, లేకపోతే నిరుపేద కింద ఇచ్చేసారు. అలాంటప్పుడు మా డబ్బులు ఎక్కడ ఉంటాయి ఏమున్నాయి? ఇప్పుడు కూడా అప్పు సప్పు చేసి బోర్లో సాగు చేసుకుని నడిపిస్తున్నాం సార్. ఏదైతే పాస్బుక్లు పాత ఏవైతే ఉన్నాయో దాన్ని తెలంగాణ కొత్త పాస్బుక్లుగా మాకు మార్చి ఇవ్వాలని అందరి తరఫున. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో కౌన్సిలర్ కాందే సంగీత ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాందే సంగీత మాట్లాడుతూ, ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో 2వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కాందే సత్యం, శరత్, చంటి, నరేష్, నవీన్, వార్డు ప్రత్యేక అధికారి అమృతరావు, సాబేర్, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పిఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయి తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మైలారం బాలు ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడు ఇందారపు రాజును మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అనేక లోటుపాట్లు ఎదురైనప్పటికీ ఎక్కడా అలుపెరగని రీతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ మాదిగా ఉపకులాల చేయుతనిచ్చి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలవడం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కొరకు మరణించిన ఉద్యమకారులను స్మరించుకుని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే వరకు ఉద్యమం కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో వారిని స్ఫూర్తిగా తీసుకుని మాదిగలే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ సమస్యలను పరిష్కరించడంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నాల చంద్రశేఖర్, ప్రగతి, సురేష్, మార్క్, మహదేవ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. మరింత పోరాడుతూ ఎంఆర్పిఎస్ పేరుకు కుల సంఘం అయినప్పటికీ ఎన్నో మానవీయత ఉద్యమాలు నిర్మించి ఎస్సీలకే కాకుండా బీసీలకు, అగ్రవర్ణ పేదలకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి మరి ఉద్యమ ఫలాలు అందించిన ఘనత ఎంఆర్పిఎస్ది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడలేని అంశాలన్నింటినీ ఎంఆర్పిఎస్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాను ఎంఆర్పిఎస్ మరి ఈ రాష్ట్రంలో కలిగి ఉన్నది. వికలాంగులకు, వృద్ధులకు, విదంతులకు ఎన్నో సేవలు చేసినటువంటి ఘనత అన్నగారిది. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నగారు ఏబిసిడి వర్గీకరణ త్వరలో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి దాని మీద పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మాట్లాడి వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి మేము కోరుతూ. మెండోరా మండలంలో చాకిరియాల్ గ్రామంలో రాశి సీడ్స్ వారు 3 లక్షల విలువ చేసే ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ను రాశి సీడ్స్ ఉపాధ్యక్షుడు నానా బచ్చా ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1973లో ప్రారంభమైన మా రాశి సీడ్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక సంస్థ అని రాశి సీడ్స్ ఉపాధ్యక్షుడు నానా బచ్చా అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎడ్ల లింగు దేవన్న, మండల వైస్ ప్రెసిడెంట్ పడాల సరస్వతి రవీందర్ గౌడ్, గ్రామ రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, సీడ్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కమిటీ మెంబర్స్ కానీ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు అని అడిగిన ఈ నిర్ణయంతో మేము మా కంపెనీ తరపున ఇక్కడ సాయిరెడ్డి గారి ఆధ్యక్షంలో ఆర్గనైజర్ తరపులో ఈరోజు ఈ ప్లాంట్ని కంపెనీ తరపున స్థాపించి విలేజ్కి ఈరోజు అంకితం చేసుకుంటూ దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కర చాకిరియాల గ్రామ ప్రజలు, పెద్దలు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకు. వేల్పూర్ మండల కేంద్రంలో నివసిస్తున్న శ్రీదేవి దీనగాథ ప్రభుత్వ సహాయం కోసం ఆ దివ్యాంగురాలి ఎదురుచూపు. శ్రీదేవి జీవితం ఒక్కసారి ఎడారిగా మారింది. స్వగ్రామమైన వేల్పూర్లో చిన్ననాటి స్నేహితుల వద్ద కలో గంజితో తాగి 15 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్న ఒక్క పెన్షన్ తప్ప ఎటువంటి సహాయం అందక చిన్న పూరు గుడిసెలో ఉండగా భారీ వర్షంతో గుడిసె పడిపోయింది. ఉండడానికి నిలువ నీడ కూడా లేకుండా కరోనా లాక్డౌన్ సమయంలో 3 రోజులు రోడ్డుపై ఉన్న శ్రీదేవిని చూసి బాలయ్య అనే ఒక పెద్ద మనిషి తన వడ్ల బస్తాలు, సామాన్లు పెట్టుకునే గదిలో 3 గజాల చోటు ఇచ్చిన ఇంకా శ్రీదేవి జీతం కాలరాత్రులతో గడుపుతున్నది. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన మహిళా శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం దయచేసి నాకు ఉండడానికి స్థలం ఇప్పించగలరని వేడుకుంటున్నాను. కలెక్టర్ గారికి, మా వేల్పూర్ మండలం ఎంఆర్ఓ గారికి, సీఎం కేసీఆర్ గారికి నా బాధ చెప్పుకుంటున్నా. నాకు నీడ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఇల్లు 2-3 నెలలు అయ్యే వరకు ఇల్లు ఖాళీ చేయమంటుండ్రు. తిరగలేకపోతున్నా వేల్పూర్లో, ఇల్లు ఎక్కడ ఇస్తలేరు. కనీసం నాకు ఉండటానికి ఇల్లు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నా. మోర్తాడ్ మండల కేంద్రంలో నేడు 4 జిల్లాల టీఎన్జీఓస్ కార్యవర్గ సమావేశము నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర నాయకులు మామిండ రాజేందర్, ప్రభాకర్, నిర్మలా ప్రభాకర్, బైన్స శ్రీకర్, శ్రీకాంత్, అలుక కిషన్, సహాయకుడు శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ కల్లెడ ఏలియాలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారి రాజశేఖర్, శరత్, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. మరి ఇలా దేశ భారతదేశంలోనే
ఒక గొప్ప ముఖ్యమంత్రి గారి పేరు తెచ్చుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత సభలు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము. మరి ఆ సభలను కూడా మరి ఇలా నిజామాబాద్ జిల్లా కార్యవర్గ తీర్మానం చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో మరి అదే రోజునాడు ఇలా కృతజ్ఞత సభను ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత భావనాన్ని ప్రకటిస్తాము. మూర్తాడ్ కమ్మర్పల్లి పెరికిడ్ బస్టాండ్లను ఆర్మూర్ డిపో డిఎం యాకూబ్ ఆకస్మికంగా సందర్శించి బస్టాండ్లను ఆర్మూర్ డిపో మేనేజర్ పరిశీలించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల వద్ద నుండి ఆర్టీసీ కొరియర్పై ఆయా బస్టాండ్లలో ఏర్పాటు చేయడం పట్ల వ్యాపారస్తుల అభిప్రాయం సేకరించడం జరుగుతుందని, గ్రామాలకు మరిన్ని సౌకర్యాలు కొనసాగించేందుకు గ్రామాలలో మొబైల్ ద్వారా గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ కొనసాగుతుందని ఆర్మూర్ డిపో మేనేజర్ యాకూబ్ తెలిపారు. అన్ని బస్టాండ్లలో కంట్రోలర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని బస్టాండ్లు అపరిశుభ్రత నెలకొందని స్వీపర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మోర్తాడ్ బస్టాండ్లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన కొరియర్ ప్రైవేట్కు అప్పజెప్పడం వల్ల ఆర్టీసీ బస్టాండ్లో ఉండే కంట్రోలర్ కొరియర్ పనులు పూర్తిస్థాయి చేస్తున్నారని, మరి అలాంటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నామమాత్రంగా కొరియర్ పనులు చేస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తిని తొలగించి ఆర్టీసీకి అందించాలని డిఎం వివరకోనగా మోర్తాడ్ బస్టాండ్లో ప్రైవేట్ కొరియర్ల రద్దు చేశామని, ఆర్టీసీ కార్గోను మోర్తాడ్ బస్టాండ్లో ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ కార్గో నిర్వహిస్తున్నామని డిఎం తెలిపారు. లోకల్ వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళ వగేరా తీసుకోవడం వల్ల ఈ కార్గో సేవల్ని వాళ్ళు సరిగ్గా చేయలేకపోయి నిర్వర్తించలేకపోయి ఇచ్చినాం. ఇప్పుడు ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఉద్యోగి అక్కడ ఉంటాడు. ఆర్టీసీ ఆయన సంప్రదిస్తే అతను మేము జస్ట్ నివారించడం కొరకు అనేసి నేను వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే ఒక కాంట్రాక్టర్ని కూడా స్పెషల్గా వేయటం జరిగింది. తర్వాత కంట్రోలర్ని కూడా డిప్యూట్ చేసిన ఆయన రెగ్యులర్గా ఉంటాడు. ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి 6 చెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర 6 మొక్కలు నాటుకుని పెంచి పోషించాలని, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్, ఉప సర్పంచ్ జాతర కొండశేఖర్, వార్డు సభ్యులు స్పెషల్ ఆఫీసర్ నవీన్, కార్యదర్శి సంధ్యారాణి, కార్యకర్త జనార్దన్, అంగన్వాడీ కార్యకర్తలు అరుణ, ఆశా వర్కర్లు సరస్వతి, సిఏ సుజాత, గ్రామ యువకులు, మహిళా సంఘ సభ్యులు, ఉపాధి హామీకులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన బాగోజీ తరుణ్ పడకంటి శ్రావణ్ ప్రమాదవశాత్తు బోదేపల్లి గ్రామంలో గల ఊర చెరువులో పడి మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు వారి ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. శ్రావణ్ కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ చెరువులు బోరుబావులు వట్టిపోయినాయి. బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యాంలను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభ అనారోగ్యంతో మృతి. సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన 6 గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్. 4 సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆర్మూర్ మున్సిపాలిటీలో తైబజార్కు వేలం వేసిన అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.